ఏదైనా మంచి మూవీ వస్తే అది చిన్నదైనా పెద్దదైనా యాంకరీస్ స్టేడియంలో ముందుంటారు మహేష్ బాబు గారిని ఇంకొకసారి అయితే ప్రూవ్ అయింది. ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న RRR ఫిల్మ్ రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని రికార్డులు అయితే కొల్లగొడుతున్నది. ఇప్పుడు RRR మూవీ చేసి దానిపైన మహేష్ బాబు గారు కామెంట్స్ అయితే చేశారు. అదేంటో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాం. రాజమౌళి గారి సినిమాలు లార్జ్ స్కేల్లో ఉంటాయి. విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ఎమోషన్స్ కానీ మన అలా నోరెల్లబెట్టేసేలా ఉంటాయి. ఒక మొక్కలో చెప్పాలంటే ఎపిక్ అని చెప్పచ్చు. సినిమాలో కొన్ని సీన్స్ మనం థియేటర్లో ఉన్నామా, నిజంగానే అక్కడ ఉన్నావా అనే ఫీల్ అయితే కలగజేస్తున్నాయి. కేవలం రాజమౌళి గారు లాంటి మాత్రమే అలాంటి ఫిల్మ్స్ అయితే చేయగలరు. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మీరు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకనైతే చెప్పారు. ఇంకా NTR గారు, రామ్ చరణ్ గారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని నాటు నాటు సాంగ్ మెయిన్ అట్రాక్షన్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద RRR టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ అని, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు టేకప్ చేసినందుకు సక్సెస్ఫుల్గా చూపించినందుకు కంగ్రాచులేషన్స్ అని అయితే చెప్పారు. సో అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. అప్డేట్ నచ్చితే లైక్ చేసి చెప్పండి, ఇంకో రెండు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై నౌ.